ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిషాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవ. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఇవాళ ఫిబ్రవరి మాస ఫలితాల్లో తులారాశి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితములు మరియు పరిహార మార్గం ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశిలో చిత్త 3-4 పాదములు, స్వాతి నక్షత్రము మరియు విశాఖ 1-2-3 పాదాలు, ఈ యొక్క నక్షత్రముల వారికి కూడా ఈ యొక్క ఫలితములు మరియు పరిహార మార్గములు వర్తిస్తాయి. అంటే లగ్న రాశి నక్షత్రముల వారికి ముఖ్యంగా తులారాశ్యాత్ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే రాశిలో కుజుని యొక్క సంచారం 8వ తేదీ వరకు సంచారం జరుగుతుంది. ముఖ్యంగా రాశ్యాత్ భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. రాశ్యాత్ ద్వితీయ స్థానంలో 8వ తేదీ వరకు కుజుని యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా తృతీయ స్థానంలో ముఖ్యంగా 8వ తేదీ నుంచి కుజ గురు కేతువుల యొక్క సంచారం జరగనుంది. మరియు చతుర్థ స్థానంలో రవిశనుల యొక్క సంచారము, పంచమ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారము. రవి 14వ తేదీ నుంచి పంచమంలోకి వెళ్తున్నాడు, శుక్రుడు 3వ తేదీ నుంచి షష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి తులారాశి వారికి కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా మీరు ఎవరికైనా సరే ధన సంబంధించినటువంటి విషయంలో అప్పు ఇచ్చే విషయంలోని మరియు ద్వితీయ సప్తమాధిపతి కుజుడు 2వ స్థానంలో అష్టమ దృష్టి చేత రాహుని చూడబడుచున్నందుకు కుటుంబ సభ్యులతో ముఖ్యంగా రక్త సంబంధీకులతో మాట్లాడే విషయం కావచ్చు, ఆస్తి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు కాస్త మాట్లాడే ముందు తత్సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ముఖ్యంగా తులారాశి వారికి షేర్స్ చేసేటువంటి వారు ముఖ్యంగా కాస్త జాగ్రత్త వహించాలి 8వ తేదీ తర్వాత. అదేవిధంగా ఈ తులారాశి వారికి వ్యాపారాల విషయములలో, వీరికంటే పెద్దవారి విషయంలో మరియు కొన్ని కొన్ని ఈవెంట్స్ విషయంలో, కొంతమంది ఈవెంట్ మేనేజ్మెంట్స్ లాంటివి చేస్తుంటారు, అటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి చాలా చక్కటి యోగం కలగనుంది ఈ మాసంలో, ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో. అదేవిధంగా నూతనంగా ఏదైనా వ్యాపారం పెట్టుకునేటువంటి వారికి, అలాగే వివాహ ప్రయత్నములు చేసేటువంటి వారికి ఈ తులారాశి వారికి ఇప్పుడు సఫలీకృతం అవుతుంది మీ యొక్క ప్రయత్నములు. అంటే ఎప్పటి నుంచో మనం ట్రయల్స్ చేస్తూ ఉంటాం కానీ అది ముందుకు వెళ్ళదు, సక్సెస్ అనేది రావట్లేదండి. ఒక వ్యాపారం అనుకుంటాను, నేను ముందుకు వెళ్తాను, అక్కడ వరకు వెళ్తుంది, ఏదో ప్లానింగ్ చేసుకుంటాం, ఒక ఆఫీస్ అనుకుంటాం, పెట్టడం జరుగుతుంది, కానీ తర్వాత వాళ్ళకి మాకు హ్యాండ్ ఇవ్వడం జరుగుతుందండి, మనతో ఎవరైతే చేస్తామంటారు వాళ్ళు అంటూ ఉంటారు. లేనట్లయితే ఒక పెళ్లి సంబంధం అనుకుంటాం, పెళ్లి చూపులు జరుగుతాయండి, తర్వాత వాళ్ళ నుంచి మనకి రెస్పాన్స్ రాదు, మన నుంచి వాళ్ళకి వెళ్ళదండి, ఏదో మధ్యలో ఏదో ఆగిపోతుంది అంటూ ఉంటారు. కానీ ఈ మాసంలో ముఖ్యంగా 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గ్రహస్థితి ఇటువంటి విషయాలకి అనుకూలంగా ఉంది తులారాశి వారికి. ఇక అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా షేర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, గృహ కొనుగోలు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు, తులారాశి వారు. అయితే వీరికి విదేశీ ప్రయత్నములు, అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి ప్రయత్నములు, విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి ప్రయత్న సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలంగా ఉంది. అయితే కోర్టు సంబంధించిన, కోర్టు కేసెస్ సంబంధించిన వాటికి, వాటి జోలికి వెళ్ళకపోవడం కరెక్ట్ అసలు ఈ సమయంలో తులారాశి వారు. ఎందుకంటే అనవసరంగా కోర్టు సంబంధించినటువంటి విషయాల్లో కనుక మీ సమయంలో వెళ్ళినట్లయితే ఇంకా అదొక ఇబ్బందికరమైన వాతావరణంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఈ గురువు కేతువుతో ఉన్నాడు 3వ స్థానంలో, ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇక ఈ రాశివారు ఏ గ్రహ ఆరాధన, ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది అని చూసినట్లయితే ఈ రాశివారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటిది 5వ స్థానంలో వక్రించినటువంటి బుధుడు ఉన్నాడు, అంటే విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది ఈ జాతకానికి. అదేవిధంగా వీరు దత్తుని యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాలు, కుజ గురుగ్రహాలకి దీపం పెట్టడము,
ఇవి కనుక చేసినట్లయితే అనుకున్నటువంటివి అనుకున్నట్టుగా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది తులారాశి వారి యొక్క శుభ అశుభ ఫలితములు మరియు పరిహార మార్గం. నమస్తే.